నిఖిల్ హీరోగా కార్తికేయ టూ రూపుంది ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అభిషేక్ అగర్వాల్, విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహించారు. ద్వాపర యుగం నాటి ఒక రహస్యానికి సంబంధించి ఈ కథ నడుస్తుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో అనుపమ్ కేర్ ముఖ్యమైన పాత్రలో కనిపించారు. ఈ సినిమా కథంతా కూడా శ్రీకృష్ణుడు తిరుగాడిన ద్వారక, మధుర, బృందావనం, గోవర్ధనగిరి వంటి క్షేత్రాలలో జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ నుండి కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతూ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 30 రోజులలో 120 కోట్లకి పైగా గ్రాస్ను రాబట్టడం విశేషం. ఈ సినిమా తరువాత ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు నార్త్లోనూ చాలా సినిమాలే వచ్చాయి. ఆ సినిమాల పోటీని తట్టుకుని ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం మరో విశేషం. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సీక్వెల్కి రంగం సిద్ధమవుతోంది. సినిమా చివర్లో సీక్వెల్ ఉంటుందనే హింట్ ఇచ్చేయడం వల్ల ఇప్పుడు అందరి దృష్టి కార్తికేయ 3పైనే ఉంది. ఈ సినిమా సీక్వెల్ గురించి నిఖిల్ మాట్లాడుతూ, తానెక్కడికి వెళ్ళినా అందరూ కార్తికేయ 3 గురించే అడుగుతున్నారని చెప్పుకొచ్చాడు. తాను ఈ సీక్వెల్ చేసే వరకు వదిలేలా లేరని చెప్పుకొచ్చాడు. అయితే కార్తికేయ 3 ఏ అంశంపై ముందుకు వెళ్లనుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై అనేక రకాల ఊహాగానాలు, వార్తలు వినిపిస్తున్నాయి. ఫిల్మ్ సర్కిల్స్లో వినపడేదాని ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయ నేపథ్యంలో కార్తికేయ కథ కొనసాగితే, ద్వారక నేపథ్యంలో కార్తికేయ 2 కథ కొనసాగింది. ఇక కార్తికేయ 3 కథ అంతా కూడా అయోధ్య నేపథ్యంలో ఉంటుందనే వినిపిస్తోంది. అంటే ఈసారి కథ శ్రీరాముడికి సంబంధించిన రహస్యాలతో నడుస్తుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనిపై ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ హీరో నిఖిల్ తాజాగా ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు. కార్తికేయ తీస్తున్నప్పుడు దాన్ని సీక్వెల్ చేయాలనుకోలేదట. అంతేకాకుండా తానెక్కడికి వెళ్ళినా కార్తికేయ 2 ఎప్పుడు తీస్తున్నారని అడిగేవారట. ఇప్పుడు కార్తికేయ 3 గురించి కూడా అలాగే అడుగుతున్నారని నిఖిల్ స్పష్టం చేశాడు. ఈ సినిమా అతి త్వరలోనే ప్రారంభం కానుందని తెలియజేశాడు. ఒకవేళ నేను కార్తికేయ 3 చేయకపోతే అభిమానులేమంటారో తెలియదు, కానీ మా అమ్మ మాత్రం నన్ను అస్సలు వదలదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నిఖిల్ కొత్త చిత్రాల విషయానికి వస్తే, నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 18 తేజస్ విడుదలకి ముస్తాబై చాలా కాలమే అవుతోంది. గీతా ఆర్ట్స్ 2 నిర్మించిన ఈ సినిమాకి సుకుమార్ కూడా నిర్మాణ భాగస్వామి. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుండి ఈ మధ్యకాలంలో ఎటువంటి అప్డేట్ రాలేదు. అయితే ఈ సినిమాను సుకుమార్ చూశాడట. కొన్ని సన్నివేశాల విషయంలో ఆయన అంతగా సంతృప్తి చెందకపోవడంతో ఆ సీన్స్ను రీషూట్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. నిఖిల్ కూడా ఆ సీన్స్ మళ్ళీ చేయడానికి ఓకే చెప్పాడని అంటున్నారు. కార్తికేయ 2 తరువాత అనుపమ నిఖిల్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై మరింత జాగ్రత్త తీసుకుంటున్నారని చెబుతున్నారు.